ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం. జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు నిండుతాయి. 10 ఏళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతాయి. అలాగే అన్ని జిల్లాలు గ్రామాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించింది. 10 ఏళ్ల పండుగ విశిష్టతను తెలిపేలా ట్యాంక్ బండ్ లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నందున గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంటే దశాబ్ది ఉత్సవాల పేరుతో చాలా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. నిజానికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్లు పూర్తయినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్లో అంటే దాదాపు 6 నెలలు కావస్తుంది. సో ఈసారి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఎప్పుడులాగానే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ 10 ఏళ్లుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తూ వస్తారు. అయితే ఈసారి కొంత ప్రత్యేకత ఉంది. సో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఇటు పోలీసు అధికారులు కావచ్చు, కవాత్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఏదైతే గౌరవ వందనం స్వీకరించబోతున్న నేపథ్యంలో అంత సంబంధించిన రిహార్సల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అదేవిధంగా వివిధ దళాలకు సంబంధించి ఏదైతే అటు రకరకాల కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అంతా కూడా రిహార్సల్స్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి అటు ఉద్యమకారులతో పాటుగా ఎవరైతే అమరవీరుల కుటుంబాలను కూడా ఈసారి ఆహ్వానించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు అమరవీరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించింది. అందుకు సంబంధించి అందరూ కూర్చుని ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కనీసం ఒక 25,000 నుంచి 30,000 మంది కూర్చుని స్వయంగా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక 2 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా జిల్లాల్లో కూడా రకరకాల ఏదైతే ప్రతి ఏడాది నిర్వహించినట్టే అటు జిల్లాలు కావచ్చు, రాజధాని హైదరాబాద్లో కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతారు. ఇక అదేవిధంగా రాష్ట్ర గీతాన్ని కూడా ఇప్పటికే జై జై హే తెలంగాణను పాటను ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. దాదాపుగా ఒక తుది రూపు కూడా ఇచ్చేసిన నేపథ్యంలో ఆ గీతాన్ని కూడా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో సో అందుకు సంబంధించిన ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇప్పటికే బిజీగా ఉన్నారు. ఇక రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉంటుందో చిహ్నం మార్పు అంశం మీద కొంత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జూన్ రెండును కాకుండా మరొక తేదీ నాడు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు ప్రభుత్వంతో ఇటు పార్టీ పెద్దలతో కూడా ఒక సమావేశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి కొంత ప్రభుత్వం ప్రస్తుతం 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా అదేవిధంగా రాష్ట్రం యొక్క ప్రాధాన్యతను ఏదైతే రాష్ట్రం యొక్క ప్రాధాన్యతను ముఖ్యంగా అందరికీ తెలిసేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఏర్పాట్లు అయితే చాలా పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 2 రోజులు మాత్రమే ఈ కార్యక్రమానికి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూడా. సహజంగానే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో అటు అందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. Right, Naresh, thanks for the update.